నమస్తే, నేను మీ విజయ. ఈరోజు మనం గుడ్లు నెత్తళ్ళ కూర వండుకుందామండి. మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకుందాము. బాండి పెట్టి స్టవ్ వెలిగిద్దామండి. బాండి వేడి అయ్యే వరకు ఆపుదాము. బాండి వేడి అయిందండి, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. సరిపడా ఆయిల్ వేసుకుందాము గుడ్లు వేపటానికి. ఆయిల్ వేడెక్కే వరకు ఆపుదామండి. ఆయిల్ వేడైందండి, కొంచెం పసుపు వేసుకుందాం. ఇందులో పసుపు వేసుకోవడం వల్ల గుడ్లు బాగా మంచి కలర్ వస్తాయండి. పసుపు వేసిన నూనెలో గుడ్డు వేయించుకుంటే ఇప్పుడు గుడ్లు వేద్దామండి. ఇందులోని ఆయిల్ వేడైంది, గుడ్లు వేద్దాము. ఈ గుడ్లని రెండు వైపులా వేయించుకోవాలండి. ఎర్రగా వచ్చే వరకు గుడ్లు వెళ్ళిపోయినాయండి, రెండు వైపులు ఇలా ఎర్రగానే తీసేద్దాము. గుడ్లు తీసిన ఆయిల్ ఉంది కదండి, ఇప్పుడు వేద్దామండి. నెత్తళ్ళు శుభ్రంగా కడిగి పెట్టేశానండి. చాలా సార్లు ఇసుకుంటది వేడి నీళ్ళు, అది శుభ్రంగా నానబెట్టి కడిగి తెల్లగా చూచ్చేలా కడిగి పెట్టేశాను. ఇప్పుడు వేపుకుందామండి. అదే ఆయిల్ గుడ్లు వేసినాయని వేపిస్తున్నాము. ఇంకొకటి బాగా ఎర్రగా వేసుకోవాలండి. ఎర్రగా వేగిపోయినాయండి నెత్తళ్ళు కూడానే. ఏ ప్లేట్లో తీసేసుకుందాము. ఈ పచ్చిన చేపలు అండి, ఇవి పచ్చిన చేపలు. బాలింతరాలు కూడా తినచ్చు, ఇవి బాగులేని వాళ్ళు కూడా తినచ్చు. మిగిలిన ఆయిల్ ఉంది కదండి, ఇప్పుడు కూర ప్రిపేర్ చేసుకుందాము. పచ్చిమిరగాయలు అండి, ఒక మూడు పచ్చిమిరగాయలు చిలికిలు చేసాను పెద్దవే. అలాగే ఉల్లిపాయలు అండి, ఉల్లిపాయలు కూడా మూడు ఉల్లిపాయలు అండి. పెద్దవి బల్లారి కాయలు అంటారు కదండి ఆ కాయలు, ఇవి మూడు కాయలు కోసాము. ఉల్లిపాయలు ఎర్రగా ఎగి వరకు ఆగుదామండి. కొంచెం 10 నిమిషాలు టైం పడుతుంది. ఉల్లిపాయలు బాగా ఎగిపోయినండి, ఇలాగ ఎర్రగా ఎగిపోవాలి, మెత్తగా అయిపోవాలి. ఇందులో కొంచెం ఉప్పు అండి, సరిపడా ఉప్పు. కారం అండి, ఒక స్పూన్ కారం. ఎందుకంటే పసుపు ఎక్కర్లేదండి, పసుపు ఆల్రెడీ మనం వేసాం కదా ముందు, అందు గురించి పసుపు ఇంకా ఎక్కలేదు. శుభ్రంగా ఇవి కలిపేసుకున్నాను కదా, కలుపుకోవాలి. ఇందులో మసాలాలు అవి ఏమీ వేయకూడదండి, బాగోదు, ప్లెయిన్గా వండుకుంటేనే బాగుంటుంది. నెత్తలు లేకుండా కదా అందు గురించి. ఉప్పు కారం అన్నీ వేస్తాం కదండి, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. సరిపడా వాటర్ వేసుకుందాము, ఎక్కువ అక్కర్లేదండి, సరిపోద్ది. వాటర్ వేస్తాం కదండి, ఇప్పుడు వేయించుకు పెట్టుకున్నాం కదండి నెత్తళ్ళు కూడా వేసేసుకుందాము. అలాగే గుడ్లు అండి, వాటర్ గుడ్లు అన్నీ వేస్తాం కదండి మెత్తల్లోనే. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. సిమ్లో పెట్టేసుకోవాలండి స్టవ్. కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. నూనె ఇలా తేలిపోయింది కదండి పైకి, ఇలా వదిలేసింది కదా నూనె, కాయిపోయినట్టే కూర. స్టవ్ ఆఫ్ చేద్దాము. గుడ్లు నెత్తళ్ళు కూడా కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేరే గిన్నె తీసేసుకుందాము. గుడ్లు నెత్తళ్ళు కూర రెడీ అయిపోయిందండి. నచ్చితే కనుక మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన వీడియోని చివరి వరకు చూడండి, సకాలంలో చూసి వదిలేయొద్దు. ఉంటానండి, నమస్తే.